హాయ్ అండి, సో వెల్కమ్ టు ఇట్స్ మై లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. సో లాస్ట్ వీక్, బిఫోర్ లాస్ట్ వీక్ మా ఆయన చేశారు కదా, సో ఈ వీక్ ఏంటంటే నేను మీతో కొత్త రెసిపీ షేర్ చేసుకుందామని వచ్చాను. ఏంటంటే, ఎప్పుడు మీరు బిర్యానీ తింటూ బోర్ కొట్టేస్తుందా, సో నాతో ఈ పలావ్ రెడీ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీకెండ్ మస్త్ ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీతో. ఓకేనా? సో మనము ఈ వెజ్ పలావ్ అని కూడా చెప్పకపోయినా మసాలా పలావ్ ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు చూసేద్దాము. సో ఇది పూల్ మకాన్ అండి. మనం మసాలా పలావ్ అయితే చేసుకుంటున్నాం, దాంట్లోకి మనం కర్రీ కావాలి కదా. సో దానికోసం నేను పూల్ మకాన్ కర్రీ చేస్తున్నాను. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి అందరికీ, అండ్ దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి హెల్త్కి. సో ఖచ్చితంగా ఈసారి ఈ పూల్ మకాన్ కర్రీ ట్రై చేయండి. మసాలా పలావ్ చేసుకుంటున్నాం కదా, దాంట్లోకి నేను కొంచెం మసాలా చేసుకుంటున్నానండి. దానికోసం ఫస్ట్ నేను కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. దీంట్లోకి ధనియాల పొడి, కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. సో నేను ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. చూస్తున్నారుగా, 2 స్పూన్స్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, అది కూడా కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేస్తే బాగోదు కదా, కొంచెం అంతే. సో దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు గ్రైండ్ చేస్తే ఇలా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం పేస్ట్ లాగా వస్తుంది. మనకి గ్రేవీ టైప్లో మసాలా అందులో వేస్తే సూపర్ ఉంటుందండి. దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే మసాలా రెడీ చేసుకున్నాను కదా, నేను ముందే ఒక 1/2 అవర్ ముందు నేను బియ్యం రైస్ నానబెట్టుకున్నాను అండి. ఎప్పుడైనా మనం రైస్ చేయడానికైనా, బిర్యానీ చేయడానికైనా, పలావ్ చేయడానికైనా సరే రైస్ 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. మసాలా పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా మనం పోపు వేసుకుందామండి. కొంచెం దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను, 1/4 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, ఇందులోకి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను అండి, 1/4 అంటే 1-3 కట్ చేసుకొని వేసుకుంటున్నాను ముక్కలు. ఇందులోకే బిర్యానీ ఆకు. సో దీంట్లోనే ఎందుకంటే నీకు బిర్యానీ స్టైల్లో కొంచెం పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది, అందుకని నేను ఈ స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను. సో మీకు టేస్ట్ కూడా బాగుంటుంది, బిర్యానీ అనేది మొత్తం పట్టేస్తుంది, మసాలా మొత్తం రైస్కి పట్టేస్తుంది, అందుకోసం చేస్తున్నా. ఇలాచి, చెక్క, లవంగ అండ్ మిరియాలు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాం, మీరు చూసారు కదా. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా పలావ్ అనేది. సో లేట్ చేయకుండా మనం ఇప్పుడు రైస్ వాటర్ పెట్టేసుకుందాం. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి, మరీ కాదు కొంచెం మాత్రమే వేసుకుంటున్నాను. ఇందులోకి కొన్ని ఆనియన్స్, ఇప్పుడు ఇది పలావ్ కాబట్టి నేను మామూలు మసాలా పలావ్ కాబట్టి వెజిటేబుల్స్ వేసుకుంటలేదండి. వెజిటేబుల్ పలావ్ అయితే అవన్నీ వేసుకోవాలి. సో నార్మల్ పలావ్ కాబట్టి, ఇది మసాలా కాబట్టి నేను మసాలా వేస్తున్నాను. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొబ్బరి, ఆ పేస్ట్ నేను ఇందులోకి వేస్తున్నాను. పేస్ట్లా కాదు, కొంచెం మరి అలా మనం ఎలా గ్రైండ్ చేసుకున్నామో అది ఇందులోకి వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని రైస్ ఇప్పుడు ఆ పోపు అంతా మంచిగా అయిన తర్వాత వాటర్ పోసుకుంటున్నాను అండి. 6 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులో రైస్ వేసేసి ఇంకా క్లోజ్ చేస్తాను.
సో ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను అండి. అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇది గ్రీన్ కలర్లో ఉంది పానీపూరి ఏమైనా చేస్తున్నారా అని. లేదండి, కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇది ఇలానే ఉంటుంది. ఆ మసాలా పలావ్ అనేది మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు వాటర్ అయితే వేడవ్వాలి కదా. వేడైన తర్వాత మనం రైస్ వేసి కుక్కర్లో ఇంకా క్లోజ్ చేసేద్దాం. వేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్, ఆ రైస్ వేసేసుకున్నాం. ఇందులో బాగా నానబెట్టుకోవాలండి. ప్లాన్ చేసుకోండి, ఏదైనా చేయాలి పల్లావు అట్లా అన్నప్పుడు నానబెట్టుకుంటేనే బాగుంటుంది. లేదు ఎలా అయినా వస్తుంది అనుకోవద్దు, చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఈ గ్రీన్ కలర్ చాలా టెంప్టింగ్ ఉంది కదా, చాలా బాగుంటుంది అసలు ఈ పల్లావ్ అనేది. క్రాంతి ఏమంటావు? అవునవునవును. సో ఇక్కడ కెమెరామాన్ ఎవరండి? మా హస్బెండే. అవునవును, అంతే. ఈరోజు మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే చేస్తున్నాను. మళ్ళీ మన ఇన్వాల్వ్మెంట్ ఉంటే మొత్తం ఫన్నీ ఉంటుంది, కామెడీ ఉంటుంది. అంటే ఇప్పుడు మేము కామెడీ చేయలేమంటావా? సీరియస్ అంతా. ఇంకా వంట చేస్తున్నప్పుడు సీరియస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వంట చేయరు, కొంత షో ఆఫ్ ఇస్తారు, కామెడీ చేస్తారు. బ్యాక్ ఎండ్ వర్క్ అంతా మాదే. ఇప్పుడు మనం క్లోజ్ చేసేసుకున్నాం కదా కుక్కర్ని, అయితే నేను ఒక 4 విజిల్స్ అండి. నేను వాటరు ఒక నేను కేజీకి కొంచెం తక్కువ పోసాను రైస్. సో నేను 6-7 గ్లాసెస్ వాటర్ పోసుకున్న దాంట్లోకి ఒక 4 విజిల్స్ వరకు పెట్టుకున్న తర్వాత నేను తీసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ మనకు పలావ్ రెడీ అయిపోతుంది, నెక్స్ట్ కర్రీ కావాలి కదా. ఆల్టర్నేట్గా ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. కర్రీ కూడా ఎలా చేయాలో చూసేద్దాం. పూల్ మకన్ కర్రీ చేసుకోవడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయండి, ఇప్పుడు చూసేద్దాం రండి. సో ఆయిల్ పెట్టేశాను, ఇప్పుడు పోపు వేసేసుకుంటాను మొత్తం. నేను పోపు వేసుకోవడం మనకు తెలుసు కదండి, యాజ్ చీజ్ ఆవాలు జీలకర్ర. సో నేను ఇందులోకి ఏం చేస్తున్నా అంటే ఎండుమిర్చి వేస్తున్నా అండి. రెగ్యులర్గా నేను వేయను ఎప్పుడు, సో ఇందులోకి వేస్తున్నాను. దీనివల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడైనా ఎండుమిర్చి మనం పోపులోకి వేసుకుంటే. కొన్నిట్లోకి ఇలాంటి కర్రీస్లోకి బాగుంటాయి. సో కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర వేసు, కొత్తిమీర కాదు కరివేపాకు. తప్పులు చెప్తున్నావు మొత్తం. తప్పు కాదు కొన్ని, ఇవి కొత్తిమీర కరివేపాకు ఎప్పుడు రెగ్యులర్గా వాడతాం కదా, అవి మిస్టేక్ అయిపోతుంది. ఎంతోమంది ట్రై చేశారు, ట్రై చేసినా నేను కరెక్ట్ చేసుకున్నా కదా. కొంచెం కొత్తిమీర కూడా, సారీ అగైన్ మిస్టేక్. కొంచెం కరివేపాకు 2 రెమ్మలు అండి. సో దీన్ని కొంచెం వేయించుకుందాము. కొంచెం ఎప్పుడైనా ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం అది వేసుకోవాలి. సో ఎప్పుడు ఆనియన్స్ అనేది బ్రౌన్ అవ్వాలండి, అప్పుడే సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. వెయిట్ చేద్దాం కొద్దిసేపు. పూల్ మకాన్ కర్రీ చేయడం అయితే చాలా ఈజీ అండి, ఏం లేదు, జస్ట్ పోపు వేసుకోవడం ఇవే ఉంటుంది. సో నేను చేసే విధానం మీరు ట్రై చేస్తే ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీ ఈజీగా చేసేస్తారు. సో ఈ వీకెండ్ రేపు సండే కదండి, సో నేను ఈరోజు నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. మీకు పోస్ట్ అయ్యేసరికి డిన్నర్ టైం అవుతుంది, డిన్నర్కి ఇవన్నీ చేసుకోవాలంటే కష్టము. సో రేపు లంచ్కి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి మీకు ఈ కర్రీ అండ్ మసాలా పలావ్ మీకు ఎలా వచ్చిందో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం బాగా మగ్గాలండి. సో ఇప్పుడు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా టమోటా పేస్ట్, సో దీనిలో టమోటా పేస్ట్ వేస్తున్నా అండి. మామూలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ అయితే మనకి గ్రేవీలాగా వస్తుంది. సో మంచిగా పలావ్లోకి మిక్స్ చేసుకుంటూ తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది, అందుకోసం నేను ఈ టమాటా పేస్ట్ వేసాను. సో ఇప్పుడు నేను కారం పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనిస్తాను. సో చిటికెడ ఉప్పు, పసుపు అది, సారీ. సో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది కాబట్టి.
అండ్ 2 టేబుల్ స్పూన్కి కారం అయితే 1 టేబుల్ స్పూన్ నేను ఉప్పు వేసుకున్నా. ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నా. చూద్దాం లాస్ట్లో ఇంకా టేస్ట్ చూసాక కావాలంటే వేసుకుందాం, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే చాలా కష్టం తినడం. సో వీటన్నిటిని బాగా 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ ఇది ఎంత బాగా ఆయిల్లో మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కర్రీ. సో కొంచెం వాటర్ పోసుకొని ఉడికిద్దామండి. నేను 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికిస్తుంది. సో పూల్మాక దాంట్లో ఉండాలి కదా, దాంట్లో ఉండాలి అంటే ఐ మీన్ మునగాలి కదా. మునిగి తర్వాత అది కొంచెం మెత్తగా అయినప్పుడే అది టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా అంతా దానికి పట్టాలి. సో దానికోసం 1 గ్లాస్ వాటర్ నేను పోసాను. సో దీన్ని కూడా కొద్దిసేపు ఉడికించుకున్నాక మనం పూల్మాకాన్ని ఇందులో వేసేసి అది కూడా కొంచెంసేపు వేడి చేసుకొని దించేసుకోవడమే కదా. బాగా వేడి అయిపోయింది. సో ఇందులో నేను పూల్మాకాన్ని వేస్తున్నాను. సో ఇది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చూసుకోండి. సో మొత్తం టోటల్గా వేయద్దు. బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాగా ఇది కూడా గ్రేవీ పెట్టేలాగా చూసుకోండి. ఇంకొన్ని యాడ్ చేస్తాను. అమ్మయ్య చూడు, చూసారా 4th విజిల్ వచ్చేస్తుంది. నా పని అయితే అయిపోయింది. చూద్దాం ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తింటూ చూసేద్దాం ఎలా వచ్చిందో. బోత్ ఆర్ రెడీ, చూసేద్దాం తింటూ చూపిస్తాం మీకు ఎలా వచ్చిందని. అయిపోయింది. ప్రెషర్ కుక్కర్లో 4 విజిల్స్ వచ్చాయి, తీసేసాము. చూసారా ఎంత బాగుంది, అసలు చాలా బాగా వచ్చేసింది. టేస్టీగా కూడా ఉంటుంది, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని కొద్దిసేపు ఇలా ఉంచేసి వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పూల్ మకాన్ కర్రీ అండ్ మసాలా పలావ్ సో రెడీ టు ఈట్. సో మౌత్లో ఇట్లా వాటర్ వచ్చేస్తున్నాయి తినాలని. అక్కడ ప్రాంతికి కూడా అంతే, వీడియో తీస్తున్నాడు కానీ మనసంతా ఇక్కడే ఉంది. బిర్యానీ అంటే ఎవరికి ఉండదు అసలు, పలావ్ అంటే ఎట్లుంది హాస్ని. సూపర్ అంటే సూపర్ టేస్ట్ చేసింది ఎవరు హాస్ని. పక్కా ట్రై చేయండి, చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు ఒకటి తెలుసా, ఫస్ట్ టైం చేస్తాను నేను ఇది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. తప్పకుండా రేపు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంది. మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.